వస్తుందా? అయినా కానీ అక్కడ ఇవాళ పెన్షన్లు ఇస్తా ఉన్నారుగా వెళ్ళి, ఇవాళ ఇక్కడ మీకు ప్రత్యామ్నాయ మార్గాలు లేవా? ఇవాళ వార్డు గ్రామ వార్డు సచివాలయాల్లోనే దాదాపు 135,000 మంది ఉన్నారు. వీళ్ళు కాకుండా, ఈ 135,000 మంది కాకుండా ఇంకా అనేక మంది గ్రామాల్లో వ్యవసాయ అనుబంధ రంగాల ఉద్యోగులు ఇంకొక 16,000 మంది ఉన్నారు. ఏఎన్ఎంల ఆరోగ్య కార్యదర్శులు ఇంకో 13,000 మంది ఉన్నారు. ఎనర్జీ అసిస్టెంట్లు, ఎనర్జీ కార్యదర్శులు ఇంకొక 7,000 మంది ఉన్నారు. అంటే దాదాపుగా ఇంకొక 40,000 మంది ఎక్స్ట్రా, దాదాపుగా 170,000 నుంచి 180,000 మంది మీకు అందుబాటులో ఉంటే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడానికి వచ్చినటువంటి నొప్పి ఏంటండి? ఇందాక వికే గారు మీకు మీరు కోవిడ్ అప్పుడు లెక్చరర్లు టీచర్ల గురించి చెప్పారు, ఏది వైన్ షాపులు పెట్ట క్యూ లైన్లో నుంచోబెట్టారని. దీనితో పాటు ఇంకొక ఉదాహరణ కూడా ఇవాళ ఈ సందర్భంలో చెప్పాలి, గుర్తు చేసుకోవాలి వికే గారు. అదేంటంటే ఫిబ్రవరి 2022 భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయింది వికే గారు, మీకు గుర్తుంది కదా? అవును, భీమ్లా నాయక్. అవునవును, భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయినప్పుడు కావాలని సినిమా టికెట్లు ధరలు తగ్గించడానికి జియో నెంబర్ 35 ఇచ్చి జియో ఇవ్వటమే కాకుండా ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారండి. ఆ సర్క్యులర్ ఏంటంటే, టు మానిటర్ టికెట్ రేట్స్ ఎట్ భీమ్లా నాయక్ థియేటర్స్, వార్డ్ రెవెన్యూ సెక్రటరీస్, విఆర్ఓస్ అండ్ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ హియర్ బై అపాయింటెడ్ యాజ్ ఇన్ఛార్జెస్ ఇన్ థియేటర్స్. సినిమా హాళ్ళ దగ్గర వార్డ్ విలేజ్ సెక్రటరీలని, విఆర్ఓల్ని భీమ్లా నాయక్ సినిమా టికెట్ల అమ్మకాల దగ్గర కూర్చోబెట్టారు సార్. వెళ్ళి ఏ ఒక సినిమా నాపటానికి ఆ రోజున థియేటర్ల దగ్గర కూర్చోబెట్టారు కదా తీసుకెళ్ళి. ఏ ఇవాళ వాళ్ళ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంచిపెట్టలేరా? సినిమాలు నాపటానికి సినిమా టికెట్లో టికెట్ కౌంటర్లో కూర్చోడానికి, సినిమా థియేటర్లో టికెట్లు కట్ చేయడానికి, వైన్ షాపులు బయట క్యూ లైన్లు మెయింటైన్ చేయడానికి మీకు బాగా దొరుకుతారు ఎంప్లాయీస్ అందరూ. ఏ ఇవాళ ఏమైపోయారు? ఏ ఆ రకంగా మీరు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇమ్మని చెప్పలేరా? ఇవాళ ఒక్కసారి నేను డేటా డాష్బోర్డు ఇందాక సాయంత్రం 6:30 నేను డాష్బోర్డ్ చూస్తే వికే గారు పెన్షన్లు ఎంతమందికి ఇచ్చారని, ఇవాళ ఇచ్చింది కేవలం సాయంత్రం 6 గంటల వరకు ఇచ్చింది కేవలం 23%. కొన్ని కొన్ని జిల్లాల్లో అయితే ఎంత దారుణంగా ఉందంటే, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 127,894 మంది పెన్షనర్లు ఉంటే వీళ్ళు పెన్షన్లు ఇచ్చింది 2,957 మందికి, కేవలం 2,957 మందికి 2.3%. ఎందుకంటే ఈ కర్మ దేనికి? ఏ ఇవాళ దాదాపుగా 170,000-180,000 మంది అందుబాటులో ఉంటే ఇవాళ మీరు ఎంతమందికి ఇచ్చుండొచ్చు? అది చేయకుండా డ్రామాలు మంచాల మీద మోసుకెళ్తా ఉన్నారు. ఇవాళ వికే గారు పోలింగ్ రోజున ఎన్నికలప్పుడు ఆటోలు పెట్టి ఇళ్ళకెళ్ళి మరీ తీసుకొచ్చి ఓట్లు వేయిస్తారు కదా. ఇప్పుడు రాజకీయ పార్టీలు సరే మేమైనా ఎవరైనా ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం, ఏ ఇవాళ ఆ రకంగా మీకు నిజంగా అంత మంచాల మీద తీసుకెళ్ళి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం దేనికి వచ్చింది? లేదంటే ఇందాక గఫూర్ అన్న అన్నట్టు మొన్న మీరు ఇచ్చినటువంటి సిఎస్ ఇచ్చినటువంటి సర్క్యులర్లోనే ఆరోగ్యం బాగోలేని వారికి ఇళ్ళకెళ్ళి ఇవ్వాలి కదా, ఆ పని దేనికి చేయలేకపోయారు? కాబట్టి ఇవాళ ఎన్ని రకాలుగా చూసిన వికే గారు కావాలని కుట్రపూరితంగా వాలంటీర్ వ్యవస్థని అన్ని రకాలుగా దుర్వినియోగపరుస్తూ ఎలక్షన్ కమిషన్ పదే పదే హెచ్చరించిన పెడచెవని పెట్టేసరికి ఇవాళ వాళ్ళని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పక్కన పెడుతూ కూడా చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ మీరు అదర్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా ఇవాళ చాలా స్పష్టంగా ఏం చెప్పింది, ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మే బి ఆస్క్డ్ టు మేక్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ ఆన్ గోయింగ్ స్కీమ్స్ త్రూ అదర్ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎక్కడైనా మీరు డిస్ట్రిబ్యూషన్ ఆపేయమని చెప్పింది అని ఎలక్షన్ కమిషను, మీరు ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో ఆ పని చేయమని చెప్పింది. మేము అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సిఎస్కి లేఖలు రాసినా, ఫోన్లో మాట్లాడినా, ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళినా పదే పదే మేము చెప్తున్నది ఏంటి, ఎన్నికల కమిషన్ ఎక్కడా కూడా మీరు ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వద్దు అని చెప్పలేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో ద్వారా కార్యక్రమాన్ని కొనసాగించండి అని చెప్పింది.